బ్యాంకులో బంగారు రుణాలు తీసుకుని వడ్డీతో సహా రుణం చెల్లించినప్పటికీ తమ బంగారం తిరిగి ఇవ్వలేదంటూ కడప జిల్లా పోరుమామిల పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. మార్చి 27వ తేదీ మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ అధికారి పనిచేసే వ్యక్తి ఇక్కడ దాదాపు 95 లక్షల క్యాష్ దాదాపు 1 కోటి రూపాయల పైనే బంగారాన్ని హ్యాండ్ ప్లేట్ చేసి ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆ బంగారాన్ని కూడా రొత్తుతూరులో ఒక బ్యాంకులో పదవ పెట్టుకోవడం జరిగింది. తర్వాత అతన్ని ఎస్కేప్ కావడం దాని తర్వాత మేడల్లో అతన్ని అరెస్ట్ చేయడం బంగారు డబ్బు బ్యాంక్ అధికారులు పోలీస్ అధికారులు దాన్ని అంతా రికవరీ చేయడం రికవరీ చేసిన దాన్ని కోర్టుకు అప్పగించడం కోర్టుకు అప్పగించిన బంగారాన్ని మళ్ళా పోలీస్ స్టేషన్కి అప్పగివ్వడం పోలీస్ స్టేషన్ నుంచి స్టేట్ బ్యాంక్ అధికారులు దాన్ని అంతా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికి 3 సంవత్సరాల 5 నెలలు అవుతోంది ఆ బంగారాన్ని 9 మంది రైతులు ఇక్కడ కొదవ పెట్టుకోవడం జరిగింది. ఆ బంగారం కొదవ పెట్టుకున్న బంగారానికి వడ్డీతో సహా అసలు మొత్తాన్ని కూడా ఈ 9 మంది కస్టమర్స్ బ్యాంకుకి కట్టడం జరిగింది. కానీ బ్యాంక్ అధికారులు అయితే ఏంటి కోర్టు అధికారులు అయితే ఏంటి ఈ బంగారాన్ని ఈ క్లయింట్స్ కు ఖాతాదారులకు అప్పగించకుండా వాళ్ళని ఎంతో మానక్షోభకు గురి చేస్తూ వాళ్ళు ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆడవాళ్ళు ఎక్కడ పెళ్లిలోకి పోవాలండి ఎక్కడికి పోవాలండి ఆ బంగారం లేక ఏదో రైతులు వాళ్ళ అవసరానికి ఏదో 6 నెలలకు 3 నెలలకు బ్యాంకులో కొదవ పెట్టుకుంటే ఇంకా దాన్ని ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు జడ్జి సెలవులో ఉన్నారు వాళ్ళు లేదు ఇల్లు లేదు అంటూ దీనికి ఎటువంటి న్యాయం చేయకుండా చేస్తూ ఉన్నారు. మేము బ్యాంక్ అధికారులు అయితే ఆ పై అధికారులు అయితే అడిగేది ఒకటే ఒకటి మా బంగారు మాకు అప్పగించండి అప్పగించిన తర్వాత మీరు ఒకవేళ మీకు ఇబ్బందులు జరిగి మీకు ఏదైనా కావాలంటే నా బంగారం అంతా కూడా మళ్ళీ మీకు ఎప్పుడైనా అవసరానికి తెచ్చిచ్చేదానికి మేమంతా పూచికత్తు మీద మేమంతా దానికి భరోసా ఇస్తా ఉన్నాం. మేము అడిగేది ఒకటే మీకు ఇబ్బంది ఎక్కడ వస్తూ ఉంది మీరు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అక్కడ అమెండ్మెంట్ చేసుకొని మీ రూల్స్ ఆ అమెండ్మెంట్ చేసుకొని అవి తక్షణమే బంగారం హ్యాండ్ ఓవర్ చేస్తే కదా అది వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెప్పించడానికి వాళ్ళ డిక్లరేషన్ మేము ఇస్తాము ఆ డిక్లరేషన్ తీసుకొని బంగారాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని మా డిమాండ్ ఈరోజు. దాదాపు ఎంత దారుణం ఆలోచించండి 3 సంవత్సరాల 5 నెలలైంది ఇది జరిగి ఇంతవరకు దాని మీద వీళ్ళు బ్యాంకుకి ఈ 9 మంది ఎన్నోసార్లు బ్యాంకుకి అడగడం పేపర్లు లేపియడం ఎన్నోసార్లు తిరగడం జరిగింది పన్నులు పోగొట్టుకొని అసంతోష వట్టితో సహా ముక్కు పిండి చెవులు వడదిప్పి వసూలు చేసినారు. మరి ఆ రోజు పోయిన రోజు నుంచి మరి బంగారు ఇచ్చేంత వరకు అసలు కట్టించుకొని వడ్డీ లేకుండా ఏమైనా చేస్తారా అంటే అది ఏం లేదు బాగా వడ్డీలు మట్టుకు మొత్తం కట్టాల్సిందే కట్టించుకున్నారు. సరే మేము అసలు కట్టాం కదా ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ మాకేసే ఇంట్రెస్ట్ ఈ జరిగిన బంగారు ఇవ్వనండి రోజులు ఏమన్నా మాకేమైనా వడ్డీ కట్టిస్తారా అంటే అది లేదు అంటే వడ్డీ కట్టివారు. బంగారు మీ దగ్గరే ఉంది డబ్బు మీ దగ్గరే ఉంది వడ్డీలు కలెక్ట్ చేసినారు ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు ధర్మము ఏదో రైతులు వాళ్ళకు ఇంకా ఏడికి పోవాలి తెలియక కోర్టులకు పోవాలా ఆడికి పోవాలి ఈడికి పోవాలి తిరగలేక ఇదంతా చాలా దారుణమైన సమస్య. దీని బ్యాంక్ అధికారులు తక్షణమే దీనికి చర్యలు తీసుకొని వాళ్ళ బంగారు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గణసోత్రం సర్పంచ్గా పూర్వాంగ్ల మండల భాజప మండలాధ్యక్షుడిగా మా ఎంపీటీసీ మన కలుగురు రమణ ఆధ్వర్యంలో మేము ఈ డిమాండ్ మిమ్మల్ని అందరినీ కూడా బ్యాంక్ అధికారులు అడగడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎక్కడా మాకు రిప్లై ఇవ్వడం లేదు సరిగా. వాళ్ళు ఏదంటే జడ్జి సెలవులు ఇంకోటి ఇంకోటి ఇన్ని రోజు 3 ఏళ్ళ నుంచి సెలవులను ఉండేట
దీనికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యాయం చేయాలి, తక్షణమే న్యాయం చేయాలి. న్యాయం చేయలేని పక్షంలో ఇక్కడే ఈ బ్యాంక్ తెరవకుండా ఇక్కడే వాళ్ళు 9 మంది మేము సపోర్టర్స్ ఇక్కడే ఉండి దీన్ని అభ్యర్థం చేస్తాం. మేము ఖచ్చితంగా ఎవరిని కూడా ఇక్కడ కార్యకలాపాలు జరగనివ్వం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనికి తస్కర పరిష్కారం చేసేంత వరకు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ డౌన్ డౌన్ బ్యాంక్ అధికారులు, నిర్లక్ష్య బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, వైఖరి బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఇది ఏం సార్? ఇక్కడ ఉండకండి. ఇబ్బంది ఉంది.